విద్యార్థులందరూ వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులైన మన శ్రీ సత్యసాయి విద్యా సంస్థల వ్యవస్థాపకులు బి లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి డివి రమణ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి ఏఎంఓ గారైనటువంటి కేశవరామయ్య సార్కి, మరియు సత్సాయి స్కూల్ ఏఓ గారైనటువంటి కృష్ణమయ్య సార్కి నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా అధ్యాపక బృందానికి మరియు అధ్యాపక బృందానికి నా యొక్క నమస్కారాలు. విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులండి. ప్రధానంగా నన్ను ఈ స్థాయిలో ఉంచినటువంటి లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా డివి రమణ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎప్పుడు రుణపడి ఉంటాను కృతజ్ఞతతో. అదేవిధంగా మనం ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, విద్యార్థిని విద్యార్థుల్లో ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నటువంటి, మన కాలేజీ సాంప్రదాయం ప్రకారం జరుపుకుంటున్నటువంటి ఈ ఫ్రెషర్స్ డే కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరుపుకోవాలి. మరియు విద్యార్థిని విద్యార్థుల యొక్క, సీనియర్స్ విద్యార్థుల యొక్క అనుభవాన్ని, అభిప్రాయాన్ని అన్నీ కూడా జూనియర్ విద్యార్థులకి షేర్ చేసుకునేటటువంటి పరిస్థితి, వాతావరణం కలిగి ఉండాలని, వాళ్ళ యొక్క అనుభవాలని తెలుసుకొని మన కాలేజీ యొక్క పేరు ప్రతిష్టల్ని ప్రతి సంవత్సరం లాగానే ఇనుడింపు చేస్తారని యూనివర్సిటీ స్థాయిలో, గతంలో మన యూనివర్సిటీ స్థాయిలో మనం సాధించినటువంటి కొన్ని విషయాలు చెప్తానండి. ప్రధానంగా ఇన్స్పైర్ అవార్డు, ఇంతవరకు కూడా 5 మన కాలేజీ నుంచి సెలెక్ట్ అయి ఉన్నారు. ఇన్స్పైర్ అవార్డు అంటే ప్రతి సంవత్సరము డిగ్రీ మరియు పీజీ చేసినంత వరకు కూడా సంవత్సరానికి 100,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. అది ఇంటర్మీడియట్ మెరిట్ బట్టి ఉంటుంది. దానికి ఢిల్లీలో అంటే మన కేంద్ర ప్రభుత్వం తాలూకా స్కాలర్షిప్ అది. సైన్స్లో ఎక్కువగా కూడా తెలివైన వాళ్ళందరూ కూడా సైన్స్ వైపు వెళ్ళి సైన్స్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి స్కాలర్షిప్ అది. దానికి బిఫోర్ మనకి 5 సెలెక్ట్ అయి ఉన్నారు. 5 కూడా ఇప్పటికీ వస్తుంది, కొంతమంది ఇందులో పీజీ చేస్తున్నారు. మరియు ఇక్కడ వాటితో పాటు రిజల్ట్లో చూసినట్లయితే యూనివర్సిటీ స్థాయిలో ఇది 3వసారి మనకి యూనివర్సిటీ స్థాయిలో ఫస్ట్ రావడం. యూనివర్సిటీ స్థాయిలో 106 కాలేజీలు సుమారుగా ఉన్నాయండి. ఈ 106 కాలేజీల్లో మన కాలేజీ ఇప్పటి వరకు 3 యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ స్థానం సంపాదించింది. దానికి ప్రత్యేకంగా అధ్యాపక బృందానికి ఆ విషయంలో ధన్యవాదాలు చెప్తున్నానండి. అదేవిధంగా విద్యార్థిని విద్యార్థుల కృషి కూడా దానిలో భాగం. కాబట్టి మీ అందరూ కూడా మన కాలేజీ పేరు ప్రతిష్టను అలాగే తీసుకొస్తారని, మంచి నైతిక విలువలని పాటిస్తూ డిసిప్లైన్గా మన కాలేజీకి, అదేవిధంగా మీ పేరెంట్స్కి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. దీంతో నెక్స్ట్ ప్రసంగాన్ని మన కాలేజీ కరస్పాండెంట్ గారైన, కరస్పాండెంట్ మరియు వ్యవస్థాపకులైనటువంటి బి లక్ష్మీనారాయణ గారిని మాట్లాడుతున్నాను.